విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. దీని మీద సీరియస్ గా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ నేత జానారెడ్డి చాలా సీరియస్ గా స్పందించారు. అసహ్యకరమైన రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ప్రధానికి ఫిర్యాదు చేస్తామని చెప్పిన, అలాగే డీకే అరుణ్ కూడా తన తమ్ముడు టీఆర్ఎస్ లోకి వెళ్లడంపై తీవ్రంగా స్పందించారు. కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్, ఆర్థికంగా దెబ్బ కొడితే బిచ్చమైన ఎత్తుకుంటాను కానీ పార్టీ మారనని చాలా తీవ్రంగా చెప్పారు. మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ముహూర్తాలు ఖరారవుతున్నాయి వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీలు మారడానికి. అలాగే కేంద్ర హోంశాఖ న్యాయశాఖను సలహా కోరినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సీట్ల పెంపుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశాలపై వాళ్ళు మాట్లాడదాం. మనతో గెస్టులు జాయిన్ అవుతున్నారు మందా జగన్నాథన్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి, ఇక విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడు, పార్టీ నాయకుడు. మరోవైపు గౌతమ్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు మనతో విజయవాడ నుంచి, వైసీపీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులు. గౌతమ్ రెడ్డి గారు నమస్కారం అండి. రైట్, మాట్లాడతాం మీతో. ఇక జగన్నాథన్ గారు, ఏంటి పరిస్థితి అంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉన్నాం కానీ ఇక మీరు ఆపరేషన్ కాంగ్రెస్ ఇప్పుడు వేగవంతం చేసే పరిస్థితి వచ్చిందా? టీడీపీ ఒకటి అయిపోయింది, రెండో ఆపరేషన్ స్టార్ట్ చేశారా? ఇప్పుడు ఆపరేషన్ కాంగ్రెస్, ఆపరేషన్ టీడీపీ అనే పదాలకు మేము ఎప్పుడు ఈ ఆపరేషన్ స్టార్ట్ చేయలేదు. మేము మా అంతట ఆపరేషన్ నో ఆపోజిషన్ పోనీ, ప్రతిపక్షం లేకుండా ఆపరేషన్ నో ఆపోజిషన్, ఆపోజిషన్ తెయడం అంటే ఎగ్జిస్ట్ అది ఆపోజిషన్, అప్పుడు మేమేం చేస్తాము? మేము ఆపోజిషన్లో ఉండదలుచుకోలేదు. మేము ఇది గవర్నెన్స్లోనే పార్టిసిపేట్ చేస్తాం వస్తాం అన్నప్పుడు మాకేమి అభ్యంతరం ఉంటుంది? మేము ఎవరిని బలవంతం చేసి లాక్కోవట్లేదు కదా. వాళ్ళంతటా వాళ్ళు వివిధ కారణాల మూలంగా మేము వస్తాం వచ్చేస్తామని చేస్తాను అన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా సాధారణంగా దాన్ని నో అనరు. ఇప్పుడు మాకు సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఈ పార్టీ ఫిరాయింపు జరగ ముందు నుంచే గవర్నెన్స్లోకి వచ్చాము మేము. తర్వాత మాకు మొదటి నుంచి కూడా ఒక అవగాహనతో, ఇప్పుడు ఎంఐఎం పార్టీ వాళ్ళు వీళ్ళు ఒక అవగాహనతో మొదటి నుంచి ఉన్నారు, వాళ్ళ సంఖ్య కూడా మాకు యాడ్ అవుతుంది. అటువంటిప్పుడు లేదా ఈ ఆకర్షణలు వికర్షలు ఒక అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏమనుకుంటాడంటే తను గెలిచిన తర్వాత తనదంటే ఒక ముద్ర తన నియోజకవర్గంలో వేసుకోవాలి, డెవలప్ చేసాము అని చెప్పేసి ఒక రావాలనుకున్నప్పుడు, ఇప్పుడున్న సమకాలిక రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి రాజకీయ వ్యవస్థలో. సో అటువంటి ప్రజల నుంచి ఒక పక్క సీనియర్ పార్లమెంటేరియన్ గా నాయకుడిగా మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో పార్టీ మారారు, రాజీనామా చేసి వెళ్లారు, జానారెడ్డి గారు వెళ్లారు, రాజీనామా చేసి వెళ్లారు. ఇవాళ వస్తున్న వాళ్ళు తప్పు పట్టలేం కానీ తీసుకుంటున్న వాళ్ళు కూడా రాజీనామా చేసి రమ్మని ఎందుకు చెప్పలేకపోతున్నారు పార్టీ నాయకుడు? ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగతం అది, రాజీనామా చేసి రావడం చేసి రాకపోవడం. ఇప్పుడు రెండవది ఏంటంటే చట్టం ఉంది వాళ్ళని వాళ్ళు వచ్చిన వాళ్ళు డిస్క్వాలిఫై చేయడానికి, చట్టం దాని పని దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అయితే మేము వాళ్ళు చేసి రమ్మని చెప్పకుండా కానీ లేదా పార్టీ పరంగా వాళ్ళకు ఒక హక్కు ఉంది, వాళ్ళ మీద కంప్లైంట్ చేసినప్పుడు డిస్క్వాలిఫై చట్టం అప్లై చేయడానికి ఆస్కారం ఉంది. మరి ఆ చట్టపరంగా వాళ్ళు డిస్క్వాలిఫై చేయించవచ్చు, అవన్నీ చేయించకుండా మా మీద మా పార్టీ మీద నిందలు వేయడం అది సౌక కాదు. అది గతంలో నేను టీడీపీ విడిచిపోయినప్పుడు ఒక బిల్లు పాస్ చేశాం, నేను పోయేది ఆ పర్టికులర్ బిల్లులో సపోర్ట్ చేద్దాం అన్న దానికి, పార్టీ వ్యతిరేకించిన దానికి లేదా. అది అదే బిల్లుని నెక్స్ట్ మళ్ళీ బీజేపీ గమనించిన ఒక్క అక్షరం పొల్లు పోకుండా పాస్ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల వాళ్ళు. తర్వాత నేను టీఆర్ఎస్లోకి వచ్చాడు ఫ్యాగ్ అండ్ మేము కొట్లాడి కొట్లాడి కాంగ్రెస్లో తెలంగాణ రాష్ట్రం గురించి ఇక కాంగ్రెస్ పార్టీ ఇయ్యలేని పరిస్థితి ఉంది అన్నప్పుడు లేదా నేను వివేక్ గారు పార్టీ గురించి ఉద్యమం కార్ల యొక్క దీనికి అనుగుణంగా వచ్చాం మేము. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళు మరి రాజకీయ రెండు రాష్ట్రాలను కూడా జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు సహజంగా ఎమ్మెల్యేలు అనుకుంటారు ఏమిటంటే వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకోవాలన్నప్పుడు లేదా ప్రభుత్వ రంగం, నేను ఇందాక చెప్పారు రాజకీయ ఆలోచన సరళ పైన మార్పులు వచ్చాయి చెప్తున్నాను. డెవలప్మెంట్ అంటే ఇంకంటే ప్రతిపక్షంలో ఎమ్మెల్యేకి నిధులు ఇవ్వరా, లేకపోతే వాళ్ళ నియోజకవర్గాన్ని పట్టించుకోరా, లేదా బెదిరింపులకు పాల్పడుతున్నారా, ఇవన్నీ నిజాలే అవుతాయి ఇప్పుడు మీరు చెప్తుందని బట్టి. ఇప్పుడు బెదిరింపులు పాల్పడడం కాదు, మరి వాళ్ళ కన్సెప్షన్ ఇది. ఎమ్మెల్యే వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన తన పోరాట పటిమితో ప్రభుత్వంతో డబ్బులు శాంక్షన్ చేసుకో అవసరం ఉంది. మరి ఆయన తను చేయలేను అనుకుంటున్నాడు, దానికి మా మీద నింద వేస్తే ఎట్లది? అది కాదు కదా, ప్రధానికి ఫిర్యాదు చేస్తాం అంటున్నారు. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రేక్షకులకు, ఎన్టీవీ ప్రేక్షకులకు, మిత్రులందరికీ కూడా. ఈరోజు అసలు రాజకీయ పునరేకీకరణ వాళ్ళు దీనికి పెట్టిన ఒక పేరు, గుడ్ సౌండింగ్. భారత రాజ్యాంగం నిర్మాత యొక్క బర్త్డేలు విగ్రహాలు ఆకాశాన్ని అంటే ఎంతగా ఉండేట్లా పెట్టిండు.
కానీ ఆ స్ఫూర్తిని మాత్రం పాతాళంలో తొక్కేసింది. రెండు ప్రభుత్వాలు ఇక్కడ మొన్నటిదానిక సంతలో గొడ్లలాగొంటున్నారన్న చంద్రబాబు ఈరోజు అదే పని ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాడు. రాజనీతికి ఆ స్కేల్స్ మారుతున్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే, అది XYZ అని మనం ఏం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత విపక్ష ఎమ్మెల్యేలు అని అంటే కేవలం అమ్ముడు పోవడానికి రెడీగా ఉన్న ఒక ప్రజాప్రతినిధులుగా ఇప్పుడు తెలుగు సమాజం చూస్తున్న పరిస్థితి. ఎన్నుకున్నది ఎవరు, ఎటు ఉన్నారు, ఎటు పోతున్నారు అనేది విషయాలు పక్కన పెడితే ఈరోజు తీసుకునే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. మరి ఈరోజు ఎందుకు మా విషయానికి వద్దాం, తెలంగాణ విషయంలో జానారెడ్డి గారి పేరు పెద్ద ఎత్తున ప్రచారం చేసిండ్రు, వివేక్ గారి పేరు పెద్ద ఎత్తున ప్రచారం చేసిండ్రు, దానం గారి పేరు పెద్ద ఎత్తున ప్రచారం చేసిండ్రు. తీసుకునేటోళ్ళని ఏ రకంగా బెదిరింపులు అంటే, వస్తే మీ బిజినెస్లకు సెక్యూరిటీ ఉంటుంది, వస్తే మీ పొలిటికల్ ప్రొటెక్షన్ ఉంటుంది. సరే రాజకీయ అవకాశవాదం కొంతమంది ఉంటారు, వాళ్ళు మారుతారు. మారడానికి మనం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఫాలో కాము అని అనుకున్నాం. ఎందుకంటే రాజకీయ పునరేకీకరణ అసత్యాల మీద లేకపోతే అబద్ధాల పునాదుల మీద నిర్మించాలని ఒక చర్చకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఏమో నాకు తెలియదు. కానీ ఈరోజు జానారెడ్డి గారు రాని విషయాన్ని గమనించి జానారెడ్డి గారికి పోటీగా డీకే అన్న గారిని తెర మీదకి తీసుకురావడం, డీకే అన్న గారు రాకపోతే వాళ్ళ సోదరుడు ఉద్దేశాలు లేకపోయినా వీళ్ళు అట్లా ప్రచారం ఫస్ట్ ఏమైతుంది, ఒక ఫిజిల్ అవుట్ చేసే పొలిటికల్ పేర్లు వినిపించింది చాలా మంది ఇప్పటికీ. మళ్ళీ తర్వాత నేను నిన్ననే చూస్తున్నా మా సంపత్ పేరును ముందు పెడుతున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ లేకుంటే వాళ్ళు లీకులు పోతారంటే మాకు ఏం అవసరం అని చెప్పండి. ఇప్పుడు సంపత్ పేరు అంటున్నాడు, ఆయన లోకల్ ప్రెస్ అడిగినప్పుడు వేచి చూడండి అని చెప్పేసి నేను చేరిన మీరు వెళ్ళే వాళ్ళ తప్ప అది కాదు, ప్రజలు చూస్తున్నారు. ఒక టీడీఎల్పీని మొత్తంగా కొలాప్స్ చేసింది ఇక్కడ. అక్కడ జగన్ మొత్తంగా కొలాప్స్ చేయడానికి ఒక కుట్ర జరుగుతున్నట్టుగా ఇప్పుడే మనం వింటున్నాం. అసలు ప్రతిపక్షాలు లేకుండా ప్రజాస్వామ్యంలో ఎట్లా పరిపాలన జరుగుతుందని ఆలోచనతో వీళ్ళున్నారు. అంటే ప్రాంతీయ పార్టీల యొక్క అస్తిత్వం కుల పునాదుల మీద లేకపోతే ఆ ప్రాంతంలో ఉండే సామాజిక వర్గ పునాదుల మీద నిలబడుతుందంటానికి ప్రతీకగా రెండు ప్రభుత్వాలు లేకపోతే మీరు భరోసా ఇవ్వలేకపోతున్నారా మీ ఎమ్మెల్యే? భరోసా అంటే నాయకత్వం సరిగా లేదా? ఇప్పుడు అధికారం కోల్పోవడం అనేది భరోసా ఇవ్వలేనితనానికి ప్రతీక కాదు కదా. అధికారం లేని రోజు ఎన్ని రోజులు కొట్లాడలేదు ఇన్ని సంవత్సరాల్లో? చిన్న రాష్ట్రాలు అయిపోగానే ఈ రోజు ఈ స్థాయికి దిగజారాల్సిన అవసరం ఏంది? అట్లా అనుకుంటే ఇప్పుడు మాకు 44 ఉన్న దాన్ని మోడీ దాన్ని 33 ఇంకా 22 చేయలేరా? ఇలాంటి రాజనీతిని పార్లమెంటరీ వ్యవస్థను ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ స్ఫూర్తిని మనం ప్రజలకు ప్రచారం చేస్తున్నామో స్ఫూర్తిని వదిలేసి అవి గాలికి వదిలేసి నీతి మాటలు మాత్రమే చెబుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఎన్ని రోజులు చేస్తారు? ఈ రోజు నేను అంటున్నా పోతున్నది ప్రజాప్రతినిధులే, ప్రజలు కాదు కదా. రేపు మీకు ఓట్లు పడుతున్నాయి అన్నప్పుడు ఓడిపోయిన వాటిని మీరు కౌంట్ తీసుకోకపోవచ్చు కాక. కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే చంద్రబాబు గారు చంద్రశేఖరరావు గారు కానీ చేయాల్సింది ఏంటంటే, ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలాంటి ప్రతిపక్షాలు లేకుండా అపోజిషన్ అంటేనే ఇరిటేట్ అయ్యే ఒక సంస్కృతి రావడం అనేది భవిష్యత్ తరాలకు చాలా ప్రతిపక్షాలు లేకుండానే పాలన చేయాలనుకుంటే కేంద్రంలో ప్రతిపక్ష హోదాలని కాంగ్రెస్ ఇచ్చారు ప్రజల నిర్ణయాన్ని. మరి ప్రజలు చేశారు కదా, మీరు ప్రతిపక్ష హోదా ఏ డెమోక్రసీలో ఏ డెమోక్రసీలో ఎక్కడ కూడా దీనికి అనుగుణంగా మనం పోతా ఉంటాం. సరే ఇక్కడ ఏమంటారు వచ్చే ఎమ్మెల్యేలు అంతా మా ప్రాంత ప్రజలు మా నియోజక ప్రజలు కావాలంటున్నారు, పార్టీలో చేరాలంటారు కాబట్టి మేము వెళ్తామని చెప్పేసి వాళ్ళు ప్రజాప్రయం తీసుకొని వస్తున్నప్పుడు లేదా దాన్ని నెగిటివ్. కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద మీరు ఈ రోజు టార్గెట్ పెట్టి పదే పదే మీ పేరు మీరు ఒక లీక్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళాలనుకుంటున్న పేర్లు వాళ్ళు ఒక లీక్ ఇస్తారు, వాళ్ళకి అనుకూలమైన ఒక పత్రికలో పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టి లేకపోతే మిగతా పేర్లు రావట్లేదంటే వాళ్ళ ఉద్దేశం రావట్లేదు. ఏంటి సంప్రదాయం విపరీతంగా? అంటే ఇప్పుడు జానరేట్ గారు అన్నారని కాదు, నిజంగానే అట్లా అసహ్యకర రాజకీయాలు జరుగుతున్నాయా? ఇప్పుడు వారు సీనియర్ నాయకుడు అంటే పార్టీ కోసం డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయినా మనసులో బాధపడుతూ ఉండొచ్చు ఇట్లాంటి రాజకీయాల పరిస్థితికి. మీ వెర్షన్ ఏంటి? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులకు
అదేవిధంగా సోదరులకు మీకు కూడా ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఒక శ్రీరామనవమి రోజు ఏది ఆదర్శంగా ఉండాలనేటువంటిది ప్రపంచానికి మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి ఆయన జన్మదినం ఈరోజు. ఆ శ్రీరామనవమి రోజు మనం చాలా సందర్భాల్లో మాట్లాడే సందర్భంలో ఆదర్శం ఏంటంటే ఒక కొడుకు తండ్రి ఎట్లా ఉండాలంటే శ్రీరాముడిలాగా, ఒక భర్తకు భార్య ఎట్లా ఉండాలంటే మనం శ్రీరాముడి పేరు చెప్తాం. గ్రామాల్లో అంతా కూడా రామాలయాలు నిర్మాణం చేస్తాం. రామరాజ్యం అందియాలనేటువంటిది కూడా ఈరోజు కూడా ఆ పదం వాడుతున్నాం మనం. అంటే ఏ రకంగా ఉండాలంటే రామరాజ్యం వస్తుంది రానున్న రోజుల్లో అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2002లో ఒక ప్రధానంగా ఒక పెద్ద దాని మీద ఒక పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది. అంటే దాని కంటెంట్ ఏంటంటే ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా పాలన ఇవ్వాలనేటువంటిదే శ్రీరాముడు రామచంద్రుడి యొక్క ఉద్దేశం. అయితే దురదృష్టం, నిన్ననే మిత్రుడు దయాకర్ చెప్పినట్లు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము విలువలు లేకపోతే దాని ఆదర్శంగా మనం మోడల్గా ముందు పెట్టుకొని వెళ్తున్నామో ఆయన యొక్క 125వ జయంతిని మనం జరుపుకుంటున్నాం, పోటాపోటీగా జరుపుకుంటున్నాం. అసలు మాకే అడాప్టెడ్ అని చెప్పినట్లు మనం అందరం కూడా చెప్పుకుంటున్న సందర్భంలో ఆయన ఆశయాలు కానీ ఆయన ఉద్దేశాలను కానీ ఎందుకు మనం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం అనేటువంటిది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. అంటే మేము మా అవసరానికి తగ్గట్టు ఆదర్శాలు మేము తయారు చేసుకుంటాం తప్ప, వ్యక్తులను మా ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటాం తప్ప, మేము మనస్ఫూర్తిగా వారి యొక్క విశ్వాసాలు కానీ లేకపోతే అంబేద్కర్ ఆలోచన సరళి కానీ మేము తీసుకెళ్ళలేదు, ఆ రాజ్యాంగానికి మేము విలువలు ఇవ్వడం లేదనేది ఎవరు విమర్శిస్తున్నారనేది ప్రశ్న. అన్ని పార్టీలు ఒకలాగే ఉన్నాయి. ఒకటి రిషి గారు, ఈ ఎమ్మెల్యేలు పార్టీలు మారడం అనేటువంటిది నా దృష్టిలో తప్పు కాదు. ఎందుకు తప్పు కాదంటే ఒకవేళ నువ్వు ఇప్పుడు మంద జగన్నాథన్ గారు రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్పారు, నేను కొన్ని బిల్లులు సంబంధించిన నేను డిఫర్ అయ్యాను, తెలుగుదేశం పార్టీ నుంచి నేను రాజీనామా చేసి కాంగ్రెస్లో పోయాను, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో పోయాను, వారు పార్లమెంట్ సభ్యుడిగా వారి రీజన్స్ వారు చెప్పారు. ఒకటే ఒకటి, ఈ మధ్యకాలంలో నేను ఒక 6 నెలల కిందట మీరు చెప్పింది ఏంటంటే ఒక మంచి పని జరిగేటప్పుడు లేదా పార్టీ అయినా దాన్ని ముసుగులో పెట్టుకొని విప్పని ముసుగు పెట్టుకొని ఆ మంచి పనికి మంచి పని కూడా మీరు అదే మీ పాయింట్కి వస్తున్నా, మంచి పని కూడా ఎట్లుంటుందంటే దానికి పద్ధతులు సాంప్రదాయాలు మనకు విలువలు ఉన్నాయి. ఈరోజు 4 సంవత్సరాల కిందట ఒక నాయకుడు రోజు ఒక రాజకీయ పార్టీ నాయకుడిని తిట్టేవాడు. ఇదే టీవీలో మేము 100 సార్లు చూసాము. బా ఆయనంత పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు చెప్పిన వాళ్ళు లేడు. ఆయన ఓవర్ నైట్ ఒక రాజకీయ పార్టీ మారి పద్దన్న ఇదే స్టూడియో ఛానల్కి వచ్చి, ఈ స్టూడియో కాదు కానీ నేను పేరు చెప్పను ఇంకో ఛానల్లో వచ్చి, ఏదైతే నువ్వు 4 సంవత్సరాలు అడ్డగోలుకు విమర్శించినటువంటి రాజకీయ పార్టీ ఆ నాయకుడు అంతకంటే దుర్మార్గులు లేడని చెప్పిన వ్యక్తి నువ్వు చాలా గొప్పవాడని చెప్పి ఈ ఛానల్లో చెప్పడం జరిగింది. అంటే నువ్వు నీ వ్యక్తిగతమైనటువంటి విలువలు నీ సొంతం కాదవి, నువ్వు ఒక రాజకీయ పార్టీకి సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తి నీ వ్యక్తిగత అన్నారు. పార్టీలు మారడం నేను వ్యతిరేకించట్లేదని, అంటే ఎమ్మెల్యేలుగా వేరే పార్టీలో గెలిచి మారిపోయినా ఇబ్బంది లేదు. ఆ పాయింట్కి వస్తున్నా, నువ్వు ఏ పార్టీ అన్నా మారుకో ఏం ఇబ్బంది లేదు. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఏ రాజకీయ పార్టీ సింబల్ మీద అయితే పోటీ చేసావో, ఏ రాజకీయ పార్టీ విశ్వాసాన్ని తీసుకుని నీకు టికెట్ ఇచ్చిందో ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేయి. రాజీనామా చేసి నువ్వు నచ్చినటువంటి రాజకీయ పార్టీ పెట్టుకోవాలంటే, లేదా నువ్వు నచ్చిన రాజకీయ పార్టీ లేకపో, ఇక్కడ ఏమొస్తుందంటే అధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈరోజు వాళ్ళు స్పీకర్లు వాళ్ళ చేతుల్లో ఉన్న కారణంగా రెండోది మంత్రి పదవులు ఇవ్వడం నిస్సిగ్గుగా. మూడో అంశం ఏంటంటే ఇప్పుడు ఏదో మనం కేసీఆర్ గారినో చంద్రబాబు నాయుడు గారినో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు తప్పు చేసినారు అనేకలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ మళ్ళా కానీ ఒకసారి మనం గమనిస్తే అనేక మంది ఉద్యమ పేరుతో ఓట్లు వేయించుకొని ఇక్కడ గెలిచినటువంటి చెన్నారెడ్డి గారి మీద ఏ రకమైన ఆరోపణలు వచ్చినాయి, లేదు ఎన్టీ రామారావు గారు 84లో జరిగినటువంటి సమైక్య రాష్ట్రంలో జరిగిన సంఘటన ఏంది, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి చేర్చుకోవడం జరిగింది. ఒక్క నిమిషం రిషి గారు, అంటే ఇది చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ గారితో ప్రారంభం కాదు, ఇది చివరిది కూడా కాదు. ఫస్ట్ సమస్య ఏంటంటే దీనికి పరిష్కారం ఏంటంటే మీరు హెడ్లైన్స్ లో మాట్లాడేటప్పుడు కూడా ఒక విషయం చెప్పారు, ఈ దేశంలో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో
ఒకవేళ ఫిరాయింపు పాల్పడితే ఎన్ని రోజుల లోపల ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, తీసుకోవాల్సిన సందర్భంలో కాంట్రడిక్షన్ ఉంది. ఏంది, మేమే కదా రాజ్యాంగాన్ని తయారు చేసుకునేది, మేమే కదా చట్టాలు చేసుకుంది, స్పీకర్ సుప్రీము కోర్టులు కూడా జోక్యం చేసుకోలేదు అనేటువంటిది మాట్లాడుతున్నారు. ఒక్కటే ఒకటి, ఖచ్చితంగా ఈ దేశంలో పార్టీ ఫిరాయింపుల మీద కన్స్ట్రక్టివ్గా చర్చ జరగాలి, నిర్ణయం జరగాలి. నిర్ణయం జరిగి ఎవరైనా పార్టీ ఫిరాయింపులు పాల్పడితే 30 రోజుల్లో 60 రోజుల్లో 90 రోజుల్లో వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని మీద రద్దు చేసి మళ్ళా తర్వాత మళ్ళీ ప్రజా ఖచ్చితంగా చర్చ తీర్పు మీన్స్ ఏంటంటే ఇక్కడ కాంట్రడిక్షన్ అదనే అంటున్నది. ఇప్పుడు ఆంధ్ర శాసనసభలో తెలంగాణ శాసనసభలో జరిగింది ఏంటంటే రోజాకు సంబంధించిన విషయంలో చాలా పెద్ద ఎత్తున కోర్టులకు న్యాయ వ్యవస్థకు ప్లస్ మనము పార్లమెంటరీ వ్యవస్థ మధ్య కాంపిటీషన్ జరిగింది. కాంపిటీషన్ జరిగితే కేంద్ర ప్రభుత్వం మీద ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంపిక చేసేటువంటి విషయంలో సుప్రీంకోర్టు పార్లమెంటరీ తీర్పును తప్పుపట్టింది. తప్పుపట్టిన సందర్భంలో పార్లమెంట్ ఏం చేసింది, ప్రెస్టేజ్కి పోలేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పోకుండా, సరే మనం ఈరోజు పార్లమెంటు వ్యవస్థ సుప్రీంకోర్టు కొట్టుకునేటువంటి వ్యవస్థ కాదు కాబట్టి మనం సుప్రీంకోర్టుకి గౌరవం ఇద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే సుప్రీంకోర్టుకి ఎంత గొప్పదంటే ఈరోజు మన పార్లమెంటు వ్యవస్థ, సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తిని పార్లమెంట్కి పిలిపించి, వీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు అప్పుడు ఎవరు, మంద జగన్నాథ్ గారు అభిశంసన పెట్టినటువంటి చరిత్ర ఈ దేశ పార్లమెంట్కి ఉంది. ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ దేశంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలు మారేటువంటి వ్యక్తులు నీతిమాలిన చర్యలు కాకుండా వాళ్ళ పార్టీ ఏదైతే గెలిచినారో ఆ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళు ఈరోజు నచ్చినటువంటి పార్టీలే గెలిపేటటువంటి దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నిమిషం తర్వాత మాట. గౌతమ్ రెడ్డి గారు ఇప్పుడు అందరూ చెప్పే, ప్రతి పార్టీ చెప్పే మాట కూడా నైతికత, రాజీనామా చేసి వెళ్ళాలి అనేది మనం చెప్పుకోవడానికి, కాగితాల మీద రాసుకోవడానికి చదువుకోవడానికి బానే ఉంది. కానీ పూర్తిగా రాజకీయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది, పూర్తిగా దానికి వ్యతిరేకంగా ఉంది. ఇంకా మీ పార్టీ విషయానికి వచ్చేటప్పటికీ ఇప్పటికే నెంబర్ పెరిగిపోతూ ఉంది, మరియు 3-4 కూడా రేపు 3 రోజుల్లో సిద్ధంగా ఉన్నారు. బుజ్జగంపూర్ కూడా ఫైల్ అయినట్టే కనిపిస్తోందా? యాక్చువల్గా ఇవాళున్న ఈ రాజకీయ పరిణామ క్రమంలో చంద్రబాబు నాయుడు గారినే తీసుకున్నట్లయితే ఆయనకి ఇతర పార్టీల నుంచి ఆహ్వానించాల్సినటువంటి అవసరం లేదు. అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. అయినా కానీ తీసుకుంటానికి గల కారణం ఏంటి, ఒకవేళ నిజంగానే నీ పైన, నీ ప్రభుత్వం పైన, నీకున్నటువంటి పార్టీ పైన అపారమైనటువంటి విశేషమైనటువంటి ఆదరాభిమానాలు కనుక ఉంటే ఎవరైతే వస్తున్నారో ఈ పార్టీలోకి వాళ్ళని రాజీనామా చేయించి మళ్ళీ గెలిపించుకుంటే నీ శభాష్ అంటారు. కానీ ఆ రకంగా చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతరత్ర ఆ తెలంగాణలో ఉండేటువంటి వారు కానీ. కానీ విలువలకు మాత్రమే కట్టుబడి ఉండేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క సీటుతో అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి సందర్భంలో అదే 18 మందిని రిజైన్ చేయించి పోటీ చేయించి గెలవటం మళ్ళీ పార్టీలో తీసుకురావటం అనేటువంటి జరిగింది. కానీ ఇవాళ రాజకీయ వ్యభిచారానికి తెరలేపటం అనేటువంటి జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు. గౌతమ్ రెడ్డి అందుకే చెప్తున్నా మీరు తీసుకునేటువంటి సార్, ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు ఆహ్వానిస్తున్నారని, ఆహ్వానిస్తున్నారా లేకపోతే పార్టీ మారుతూ అందరూ చెప్పే కారణం అభివృద్ధి కోసం వెళుతున్నాం లేకపోతే వైసీపీలో ఏకపక్ష నాయకత్వం కింద ఉండలేకపోతున్నాం అని చెప్పి కొన్ని నాయకులు, జ్యోతి నెహ్రూ లాంటి నాయకులు చెప్పి వెళ్ళిపోతున్నారు, అదొక కారణం. రెండోది, నేను మా అమ్మాయి వచ్చా మొదట్లో ఎంతమంది ఉన్నా వెళ్ళిపోయినా పర్వాలేదని జగన్ మాట్లాడిన శైలి కూడా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడానికి కారణం కాదా? యాక్చువల్గా ఆ మాట మాత్రం అనలేదు, నేను మా అమ్మ మాత్రమే ఉంటాము అనే మాట మాత్రం ఎక్కడ కూడా నేను మా అమ్మగారు పార్టీలో ఎంతమంది వెళ్ళిపోయినా కానీ ఈ పార్టీని నడిపేటువంటి స్థైర్యం ధైర్యం మాకు ఉంది అనేటువంటి చెప్పడం జరిగింది. రెండోది, మీరు ఇందాక అన్నారు అభివృద్ధికి మాత్రమే వెళ్తున్నాము అనేటువంటిది, నేను అడుగుతా ఉన్నా 67 సీట్లలో గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేసి రాగద్వేషాలకి రాజకీయాలకి అతీతంగా పరిపాలన సాగిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 67 సీట్లను కూడా అభివృద్ధి చేయను అనేటువంటి కంకణం కట్టుకున్నాడా? ఆ పద్ధతి ఉన్నది కాబట్టి అనేది అర్థమవుతుంది. అపోజిషన్ అటువంటి ఉండేటువంటి వాళ్ళకి ఒక్కటి కూడా చేయను అనేటువంటి ఒక పని కూడా, మరి దానిలో అర్థం ఏంటండి? దానిలో అర్థం ఏంటి? ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఉంటే గౌతమ్ గారు ఒక్కటి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క శాసనసభ్యుని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేర్చుకోకముందు ఒక సందర్భంలో జరిగినటువంటి చర్చల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదం మాట్లాడారు. ఏం పదం మాట్లాడారంటే, నా దగ్గర 21 మంది శాసనసభ్యులు లేరు, 21 మంది శాసనసభ్యులు వచ్చినప్పుడు
ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది, మీరు వెయిట్ చేయండి, 21 మంది వచ్చినప్పుడు మీకు విలేకరులు పిలిచి నేను చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాతనే ఈ పరిణామక్రమం జరుగుతుంది. అంటే నేను తెలుగుదేశం ప్రభుత్వం ఎమ్మెల్యేలు చేర్చుకోమని నేను సమర్థించడం లేదు, అంటే సందర్భాన్ని చెప్తున్నా. అదే సందర్భంలో ఏ ఆశయాల కోసం, ఏ విలువల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారో, ఒకవేళ యువజన శ్రామిక రైతు అని పేరు పెట్టుకున్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ప్రతిబింబించే రాజకీయ పార్టీ ఏదైతే ఉందో, ఇదే రాజకీయ పార్టీ కూడా ఈరోజు చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన 16 మంది శాసనసభ్యులు మిత్రపక్షంగా ప్రభుత్వంలో గెలిస్తే, గెలిచినటువంటి 16 మందిలో 11 మంది శాసనసభ్యులను టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది ఆరో రాజశేఖర రెడ్డి గారు. పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులను రిషి గారు ఒక్క నిమిషం, ఎందుకంటే గౌతమ్ గారే చెప్పలేదు దానికి, ఎందుకంటే వారి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ రోజు బాధ వ్యక్తం చేస్తున్నారో, మీరు తీసుకున్నటువంటి గోతులు ఏవైతే ఉన్నాయో ఆ గోతుల్లో మీరు పడుతున్నారు. కాబట్టి ఈ రోజు మనం చేయాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, కేసీఆర్ గారిని విమర్శించడం పక్కన పెట్టి ఈ దేశంలో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో సోదరుడు మనకు దయాకర్ చెప్పినట్లు, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఆధారంగా మనం ఏదైతే చేస్తున్నామో, ఇక్కడ ధర్మాలు, సిద్ధాంతాలు లేకపోతే విలువలు అన్ని పక్కన పెట్టి కావాల్సినటువంటి అవసరం ఉత్పన్నమైంది. సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత మాట్లాడాల్సిన అవసరం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తీసుకున్న గోతిలో తను పడుతుందనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రయాంపులకు సంబంధించి చర్చిస్తూ ఉన్నాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి ఉమ్మగారు. అయితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సరే రెండు తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు పూర్తి స్థాయిలో ఆగ్రహంతో ఉన్నాయి, ప్రధానికి ఫిర్యాదు చేస్తాను ఇటు జానారెడ్డి గారు అంటుంటే, అటు ఆంధ్రప్రదేశ్ లో ఏంటి మీరంటే పూర్తిగా ఒక నెంబర్ ఏమైనా పెట్టుకున్నారా కార్పొరేషన్ సంబంధించి? వాళ్ళకి రాజ్యసభ సీట్ రానివ్వకూడదనే టార్గెట్ లో తెలుగుదేశం పార్టీ ఉందా? కథనాలు అట్లాగే వస్తున్నాయి. వాళ్ళకి రానివ్వకుండా ఉండడానికి వైసీపీకి చూసుకోవాలి తప్పితే అది మనం మేమేమి ఎవరిని కూడా మనం పొలవ పెట్టో లేదంటే రమ్మనో ఏదన్నా చెప్పారు సార్. అది మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మన జమ్మల మడుగు ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు జాయిన్ అవుతూ పులివెందుల పక్క నియోజకవర్గం వైఎస్ కుటుంబ సభ్యుడు లాంటివి ఆయన జగన్ నిరంకుశ ధోరణి నచ్చకే ఆయన వైఖరి నచ్చకే బయటకు వస్తా ఉన్నాం మేము, ఇది మొదటి తిరుగుబాటు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు మీడియాలో ఉన్నాయి. ప్రేమతో కాదేమో. అలాగే మిగతా వాళ్ళు భూమా నాగిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు, మా కుటుంబ సభ్యుడి కన్నా ఎక్కువ భూమా నాగిరెడ్డి గారు అంటే ఒక్కసారి ఆలోచించుకుంటే. అయితే ఉమ్మగారు అంటే ఒక నిమిషం సారీ టు ఇంటరప్ట్ యు, ఇప్పుడు అంటే అభివృద్ధి కోసం నియోజకవర్గం ప్రేమ కోసం కాదు వైసీపీలో ఇమడలేక ప్రత్యామ్నాయం మీరే కాబట్టి మీ దగ్గరకు వస్తున్నారు. ఇళ్ళ మీద ప్రేమతో గానీ ఇలా సిద్ధాంతాలు నచ్చిగానే ఏం కాదు కదా, పార్టీ సిద్ధాంతాలతో గానీ లేకపోతే పార్టీ ఉమ్మగారు అభివృద్ధి కోసం కానీ కాదా ఉమ్మగారు? ఇప్పుడు ఒక నిమిషం ఉండండి మాట్లాడదురు కానీ, ఇప్పుడు మేమేమంటున్నానంటే సొంత కుటుంబ సభ్యులు, సొంత సామాజిక వర్గం, సొంత ఇంటి పక్కన కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. అది మా విధానాలు నచ్చా లేదంటే అభివృద్ధి కోసమా అనేది నెక్స్ట్ పాయింట్. అంటే ఏదైతే సొంత మనుషులు అనుకునే వాళ్ళే పార్టీ వీడుతున్నారంటే మిగతా వాళ్ళు ఎందుకు ఉండాలి పార్టీలో? ఇవాళ అందరూ కూడా ఆలోచిస్తుంది ఏంటంటే, మీ సొంత కుటుంబాన్ని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, వాళ్ళే వెళ్ళిపోతా ఉన్నప్పుడు మేము ఎందుకు ఉండాలి ఇక్కడ? ఈ నిరంకుశ ధోరణో లేదంటే ఆయన విధానాలు నచ్చుకో లేదంటే ఆయన ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి లేదా నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడానికి వచ్చారు. మీకు ఈ ప్రభుత్వాన్ని కూలుస్తాను లేదంటే ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెడతాను ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాను అంటే ఎవరు పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చాకనే మీరు స్పీడప్ చేశారు ఈ ప్రాసెస్ అంతా? కాదండి, స్టేట్మెంట్ ఇచ్చిన మేము స్పీడప్ చేయడం కాదు, వాళ్ళే నచ్చలు నచ్చ బయటకు వస్తున్నారు. మేము స్పీడప్ చేయాలనుకుంటే మొదట్లోనే చేసేవాళ్ళు ఈ పార్టీ పూర్తిగా అయిపోయేది. లాగాల్సిన అవసరంలా మాకు ప్రభుత్వం ఉండగా ప్రభుత్వం అనుకుంటే 20 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరంలా. రాజ్భవన్ సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని గంటలో కూలుస్తాను, 21 శాసనమంది శాసనసభ్యులు నా చేతిలో ఉన్నారు అని అన్నారు, ఎప్పుడైతే అన్నారో ఆయన దాని నుంచే అప్పటి వరకు భరించారు ఆయన్ని, తర్వాత భరించలేక బయటకు వచ్చారు. అంతే తప్పితే మా ప్రయత్నం అంటూ ఎప్పుడు ఉండదండి. మాకు అవసరం 108 మంది పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణలోనూ ఉన్నారు, పూర్తి స్థాయి మెజారిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయి మెజారిటీ ఉంది, కానీ వెళ్లే వాళ్ళు వెళ్తున్నారు. ఒక్కసారి ఉమ్మగారు లైన్ లో ఉండండి, గౌతమ్ రెడ్డి గారు స్పందిస్తారు. గౌతమ్ రెడ్డి గారు పార్టీలో ఇమడలేక వెళ్ళిపోతున్నారు. ఒక్క విషయం అండి, యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దానికి వక్రభాష్యం చెప్తా ఉన్నారు. ఎట్లా
ఎవరైతే విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా నాకు 67 మంది ఉన్నారు, ఇంకా నాకు 21 మంది ఉంటే నా దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం ఆ మాట మాట్లాడారు. ఏది విలేకర్ గారు అడిగితే మీకు వస్తే చేస్తారా పడగొడతారా అని అడిగితే నాకు సంఖ్యాబలం లేదు అనేటువంటి మాట్లాడారు. కానీ తీసేస్తాం పడగొట్టేస్తాం అనే మాట గౌతమ్ గారు చిన్న ప్రశ్న గౌతమ్ గారు మీకు చిన్న ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినటువంటి ఒక సంవత్సరానికి ఒక బహిరంగ సభలో మాట్లాడారు, మీకు కూడా తెలుసా విషయం ఏం మాట్లాడారంటే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో కూలిపోతుంది మనమే వస్తున్నాం అనేటువంటిది. మరి ఏ ఆధారంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం మ్యాండేటరీ ఇచ్చినటువంటి గవర్నమెంట్ మీకు అపోజిషన్ ఇచ్చారు, మరి ఏ ఆధారంతో అన్నాడు గౌతమ్ రెడ్డి గారు? ఇప్పుడు విష్ణు గారు చెప్పింది పరిస్థితి మీరు అన్న మాట కరెక్టే, ఆ మాట అన్నది కూడా కరెక్టే. ఎందుకన్నారంటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వర్గాలు ఏవైతే గుప్పించినటువంటి వాగ్దానాలని అమలు చేయలేకపోతున్నారు, ప్రజల నుంచి పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తుంది, 2 సంవత్సరాల్లో ఆ వ్యతిరేకతలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది. రాజ్యాంగబద్ధంగా చెప్పండి గౌతమ్ గారు, మీరు కూడా ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేశారు గౌతమ్ గారు, మీరు స్కిప్ అవుతున్నారు గౌతమ్ గారు, గౌతమ్ గారు మీరు స్కిప్ అవుతున్నారు. నాకు అడిగేది ఏంటంటే నాకు మీ అంత అవగాహన లేదు, మీరు కూడా న్యాయవాది, ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, ఆ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచారు, వాళ్ళకి మెజారిటీ సీట్లు ఉన్నాయి, మీకు రెస్పెక్టబుల్ అపోజిషన్ లో పెట్టారు, ఒక సంవత్సరంలో ఏ ఆధారంగా ప్రభుత్వం కూలిపోతుందని మీరు చెప్తున్నారు అంటున్నా, నాకు తెలియకడుతున్నా మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో చెప్పారు అంటున్నా, ఎమ్మెల్యేలు మీరు కూడా అప్పుడు కొనుగోలు చేసిందిరా, లేకపోతే పార్టీ చీలిపోతుందా, లేకపోతే చెప్పండి రీజన్ ఏంది? నేను కూడా చెప్పేటువంటిది ఈ రాష్ట్రం ప్రజానీకానికి ఏవైతే వాగ్దానాలు చేసి అధికారంలోకి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగిందో వాగ్దానాల అమలులో వైఫల్యం చెందారు. మీరు మాట్లాడుతుంది తప్పు అని మీరు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా 3-5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మీద విశ్వాసం లేదు అనేటువంటిది అర్థమవుతుంది. మీరు అపోజిషన్ లో ఉండాలనేటువంటి కోరిక మీకు లేదు. ప్రెడిక్ట్ చేయడం తప్ప చెప్పండి గౌతమ్ రెడ్డి గారు, ప్రెడిక్ట్ చేసేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. శాసనసభ ఉంది, శాసనసభ బయట ఉంది, మీరు అపోజిషన్ పార్టీగా కొన్ని జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, సింగళండి అధ్యక్షులు ఉన్నారు, డెప్యూటీసులు ఉన్నారు, ఎంపీటీసులు ఉన్నారు, మీరు అట్లా చేయలేదు. ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి మాట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎట్లానే అడుగుతున్నా. గౌతమ్ గారు ఒక్క నిమిషం అండి, నేను మీరు మాట్లాడినప్పుడు కూడా మాట్లాడు, నేను చెప్పేది కూడా మీకు అర్థమవుతుంది. ఎటువంటి పరిస్థితిలో కూలిపోతుంది అనేటువంటి దానికి భాష్యం చెప్తున్నారే తప్ప మరొకటి కాదు. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి మాత్రమే పడిపోతుంది అనేటువంటి మాట మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు చెప్తున్నామండి. ఒక్క నిమిషం రైట్ ఉమ్మగారు, ఇప్పుడు వస్తున్నారు సరే అభివృద్ధి కోసం అంటారా, లేకపోతే వైసీపీలో ఎమ్మెల్యేలకు వస్తున్నారా, అనేక కారణాలు ఉంటాయి కనుక తీసుకునేటప్పుడు రాజీనామా చేయకుండా వాళ్ళని యాజ్టేజ్ గా పక్క పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకోవడం మీ పార్టీ నైతికతకు కానీ లేకపోతే పార్టీ అధ్యక్షుడు దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు అనే విమర్శకు మరి ఏం చెప్తారు మీరు? ఇది పార్టీలో చేరటం, ఇతర పార్టీ శాసనసభ్యులు అనేది మొదలైన కాడి నుంచి ఇవాళ వరకు ఎంత సంఖ్య వచ్చిందో, ఇంకా ఇవాళ నిన్న స్టేట్మెంట్లు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు. అసలు ఇంకా చాలా మంది టచ్లో ఉన్నారు, వాళ్ళ విధానం వాళ్ళు ఎంతమంది అనేది తేలాలి. తేలినాక మేము మొన్న కూడా ఆదినారాయణ రెడ్డి గారు కానీ లేకుంటే అనేక మంది శాసనసభ్యులు కానీ చెప్పారు, ఏమని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీడియాలో చెప్పారు, మేము రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధమని. అసలు వచ్చే సంఖ్య తేలకుండా ఎంతమంది ఉన్నారో రాజీనామాలు చేయిస్తారా? ఒక్క నిమిషం, అదే అంటున్నా వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా ఆ విధంగా వెళ్ళాలనుకుంటే వెళ్తాం, తప్పనిసరికి మేము ఇవాళ మాకైతే ఒక ప్రస్తుతం ఉంది. ఇవాళ మీరు సర్వే రిపోర్ట్లు కూడా చూశారు, పేపర్లో వచ్చినాయి, ప్రజలు ఏ పక్కన ఉన్నారో చూశారు. ఇంకా వాళ్ళకి ఏమైనా అనుమానం ఉందంటే అది కూడా చేయొచ్చు, లేదు ఇంకా వాళ్ళకి డౌట్ ఉందంటే వాళ్ళ దగ్గర వెళ్ళాలనుకుంటే వెళ్ళడం కాదు ఉమా గారు, కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా వెళ్ళాలంతే, మనం వెళ్ళాలా వెళ్ళకూడదు అనేటువంటిది మన ఇంటర్నల్ అంశం కాదు కదా, అది రాజ్యాంగబద్ధం. ఉమా గారు మీరు చెప్పినటువంటి అంశమే చెప్తున్నా. చెప్పని, నేనేమంటున్నానంటే ఇంకా వైఎస్ఆర్ పార్టీకి ఏమన్నా
కంగారుగా ఉండి ఇంకా వారికి ఇంకేదైనా నమ్మకం ఉంటే వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ దగ్గర ఉన్నారు మిగతా సభ్యులు 50 మంది, వాళ్ళ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళమనంటే తప్పలేదు. మీరు గతంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే రివర్స్ స్ట్రాటజీ చెప్పారు. వాస్తవం అది, వాస్తవం నేను చెప్పేది వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఎన్నికలు కోరుకుంటున్నారు, మేము అభివృద్ధి కోరుకుంటున్నాం. మీరైతే రాజీనామాలు చేయించి మళ్ళీ ఎన్నికలకు పంపించరు అంతే కదా? సిద్ధంగా ఉన్నా అన్నా, మీరు పని చేయండి. మళ్ళీ చెప్తున్నా రోహిత్ గారు, మీకు అంత మీకు పులివెందుల పక్క నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి గారి పక్క నియోజకవర్గం జమ్మలమడుగు, ఆదినారాయణ రెడ్డి గారు ప్రకటించారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తామని. విజయవాడలో ఉండేటువంటి సీటుని రాజీనామా చేయమనండి, ఎన్నికలు పెట్టమనే రెఫరెండం కింద కూడా తీసుకుందాం కావాలంటే. విజయవాడ అనే రాష్ట్ర రాజధాని ప్రాంతంలో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేగాని ఈ రకమైనటువంటి భూత కల్పనలకి, అబద్ధాలకి జలీల్ ఖాన్ రాజీనామా వెళ్ళిపోయాడు కదా, అది అడుగుతున్నారు వాళ్ళు. జలీల్ ఖాన్ మేము చెప్తాం దానికి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రకటన రమ్మనండి ఆ విషయం, దాని మీద ఏం చెప్తారు ఆయన చెప్పని చెప్పండి. రైట్, కంటిన్యూ చేద్దామండి. థ్యాంక్ యూ అమ్మగారు ఫోన్ లైన్ లోకి వచ్చి మాట. జగన్నాథన్ గారు, కేసీఆర్ గారు నిన్న కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని డీకే అరుణ్ సీరియస్ కమెంట్ చేశారు వాళ్ళ బ్రదర్ పార్టీ మారిన నేపథ్యంలో. అలాగే తన కూడా తన పేరు కూడా వినిపిస్తోంది, తను అడిగినా సరే ఏం చేసినా మిచ్చమైన ఎత్తుకుంటాను అవసరం అయితే కానీ పార్టీ మారిన టీఆర్ఎస్ లోకి వెళ్ళాలని చెప్పారు. ఎందుకు అట్లాంటి ప్రయత్నాలు నిజంగా చేస్తున్నారా? కోమటిరెడ్డి గారు కూడా అన్నారు నిన్న, నేను మారుతానని చెప్పి నా నాయకులను కొంతమంది తీసుకెళ్లిపోతున్నారు పార్టీలోకి టీఆర్ఎస్ లోకి అని. ఇప్పుడు డీకే అన్న గారిది మన నడిగడ్డ ప్రాంతం, ఆలంపూరు గద్దలు నడిగడ్డ అంటారు, తుంగభద్ర తర్వాత కృష్ణానది మధ్యలో ఉంటాయి రెండు. వాళ్ళ సపోర్టర్సే మాకు ఫోన్ చేసేసి లేదా ఏ అమ్మగారు వచ్చేస్తారు అమ్మగారు వచ్చేస్తారని చెప్పేసి ప్రచారం వాళ్ళే మొదలుపెట్టారు. కానీ మా మీద నడితే ఎట్లా? అత్యంత సన్నిహితులైన వాళ్ళే. తర్వాత ఏమైందేమో, ఆ మధ్యకాలంలో ఇంకోటి జరిగింది, ఆమెకు 32 కోట్లు ఫైన్ వేశారు మైనింగ్ దీంట్లో. అదేదో సరే మంత్రికి ఉన్న పవర్ ద్వారా దీంతో లెజిస్లేటరు దీర్ఘంగా ఉన్న కన్స్టిట్యూషన్ దేంట్లోనో అది 2 కోట్ల కాడికి ఏదో సెటిల్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ వాళ్ళే ప్రచారం మొదలు పెడతారు. ఎందుకంటే చూస్తారు మేమేం చేస్తారు, మాకు అసెట్టా కాదా అనేది గమనిస్తారు ఏ పార్టీ అయినా కానీ. పార్టీలో తీసుకునేటప్పుడు నిజంగా మనకి పనికి వస్తారా లేదా అసెట్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సరే ఇప్పుడు అంతే చెప్పబోతున్నా మీరు అడుగుతున్నారు వాటన్నిటి కాదు, గంపగుత్తగా ఈనాడు అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ వస్తూ ఉన్నారు, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అటువంటి ప్రయత్నాలు అన్ని చాలా జరిగినాయని ప్రజలు నడిగడ్డ ప్రజలు చాలా అనుకున్నారు. అవి ఏమైందో కారణాలు ఏమో మనకు మన తెలియదు, ఆమెకు మరి అవకాశం రాలేదేమో. అటువంటిప్పుడు ఏం మాట్లాడతారు ఆమె? ఇది ఆయన వస్తారని చెప్పి వాళ్ళ నాయకుల్ని అనుచరు మోహన్ రెడ్డి గారి వాళ్ళ వ్యవహారం మీద ఎన్ని వాళ్ళ నోటి నుంచే చాలా సార్లు వచ్చాయి, వాళ్ళ నోటి నుంచే చాలా సార్లు వచ్చాయి, అనుకూలమైన సంకేతాలు చాలా సార్లు వచ్చాయి. వచ్చేసరికి మొన్న కూడా దినమన్న కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఒకప్పుడు ఏం చేస్తారు, కేసీఆర్ గారిని ఆకాశానికి ఎత్తేసేస్తారు, ఇంకప్పుడు మేము రావట్లేదండి. ప్రజలు ఏ విధంగా కన్ఫ్యూజన్ కాదు, ఇవన్నీ ఏమైందంటే వాళ్ళకే ఇండికేషన్ ఉంటున్నట్టు, కాకపోతే వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, గోచరిస్తుంది. వినాయకులు కూడా అంటే ఈ బేల కబుర్లు లేకపోతే అట్లా ఎందుకు ఏదో ఒకటి తేల్చుకోవచ్చు కదా. ఇప్పుడు మధ్యలో ఉగిసలాట ద్వారా జానకి గారు ఒక మాట అన్నారు, దానికి కట్టుబడి ఉండండి. మేము ఎవ్వరు కూడా ఒక స్టేట్మెంట్ అన్నదే తీసుకుందాం, నేను పిచ్చపెచ్చుకున్నా రాను అని అందంటే దానికి కట్టుబడి ఉండమని చెప్పండి. జరుగుతున్న ప్రచారాలను బట్టి చెప్తాడు. ఇప్పుడు ఊహాగానాల మీద మాట్లాడుకునే దానికంటే ఇదే వేదిక మీద చాలా సీరియస్ గా చర్చ జరిగింది. గువ్వల బాలరాజు చిట్టెం రామ్మోహన్ రెడ్డిని కొట్టింది నిండు సభలో జెడ్పీలో జరిగింది. ఎందుకు ఆయన పోవడానికి అవకాశం వచ్చింది, ఎట్లు పోయే అవకాశం ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అదే చెప్తున్నా నేను. అంటే ఏ ఒత్తిడులు పెట్టిండ్రు మీరు అనేది అలా ఆలోచించాలి. 30 కోట్ల రూపాయలు డీకేఆర్ నాకు ఈ రోజు మీరు ఎందుకు మైనింగ్ లో మీరు ఫైన్ ఇవ్వాల్సి వచ్చింది? ఇంకా ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ వినండి వినండి, గాంధీ ఆయన పేరేంది ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, ఆయన ఏదో మన ఓటుకు నోటు కేసులో ఉంటాడని పెద్ద వార్త వస్తుంది, నువ్వు రాకపోతే నీ మీద కేసు పెడతా. ఇప్పుడు పెట్టాడు ఆ కేసు అక్రమార్కులంతా. వీళ్ళకి ఏ భయం లేకపోతే ప్రలోభాలకు లొంగకూడదన్న స్టాండ్స్ తో ఉంటే కనుక బయట నుంచి పోరాడచ్చు కదా. బయట నుండి పోరాడడానికి వస్తున్న సమస్యలు వినండి ఫస్ట్. ఎమ్మెల్యేలకు కనీసమైన గౌరవం లేదు,
క్షేత్రంలో ఎక్కడ కూడా ఎంఆర్ఓలో కాచి మొదలు పెడితే ఆర్డీఓల వరకు అక్కడ ఉన్న టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని వికృత రూపం తీసుకొస్తున్న మీరు చూడండి, పోలీస్ స్టేషన్లను టీఆర్ఎస్ పోలీస్ స్టేషన్లను రాసుకోవచ్చు వేరే ఎందుకంటే నిజాం పోలీసు కాసిం రజీ ఎక్కడో. ఎస్ డెఫినెట్ గా ఒకవేళ మీకు ఆ తెలంగాణ పోలీస్ స్టేషన్ల గురించి కానీ తెలంగాణ పరిపాలన గురించి కానీ తెలియదు కాబట్టి నేనేమంటున్నా కాసాగరం కాదు ప్రధానమంత్రి కాదు వినండి, ప్రధానమంత్రి దగ్గరికి రేపు కంపల్సరీ మా పార్టీ పోతుంది, రాష్ట్రపతిని కూడా కలిసి ప్రయత్నం చేస్తాం. రెండు రాష్ట్రాల్లో ఏదేమి ఈయన ఒక్కడే చేస్తున్నానేమి కాదు. ఫైనల్ గా ఒక కామెంట్, ఈ రెండు రాష్ట్రాల్లో విభజన తర్వాత దళితులకు బడుగు బలిగిన వర్గాలకు అధికారం వస్తుంది అనేది అంబేద్కర్ ఉవాచ. ఈ రోజు వెలమా కమ్మలు కలిసి రెడ్లను పతనం చేయాలని ఒక కుట్ర జరుగుతున్నది. ఈ జంక్చర్ లో దళితులు బీసీలు భవిష్యత్తులో ముఖ్యమంత్రులు కాలేరు. ఈ రెండు రెండు పార్టీల మధ్యన వైరుధ్యాలు ఈ రోజు రెండు కూడా బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ లో భాగంగా ఆడిపిస్తున్న మిత్రపక్షం ఒకటి కాబోతున్న మిత్రపక్షం చేస్తా. ఏం లేదండి, టికెట్లు ఇచ్చేటప్పుడు మాత్రం వాడు ఎన్నేళ్ళు వాడు ఏం సిద్ధాంతాలు ఉన్నాయో చూసి లేదనమాట. వాడు 50 కోట్లు పెడతాడు 30 కోట్లు పెడతాడు దొంగ రౌడీ చిత్రకుండా టికెట్ ఎవరన్నా కానివ్వండి, ఇంక్లూడింగ్ ఎవరన్నా కానీ నేనేమంటే రిషి గారు బీజేపీ కూడా అట్లట్లేదనండి. నేను బీజేపీలో 2 సంవత్సరాలు పనిచేస్తున్నా, ఈయన విధ్వంకారుడుగా వచ్చి రాజకీయాల్లో పనిచేస్తున్నాడు. ఏ పార్టీ అయినా సరే అయితే మేము సైద్ధాంతికంగా వ్యతిరేకించేటువంటి కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్టులు కూడా నేను ఇప్పుడు అభినందిస్తాను. ఎందుకంటే జాతీయ పార్టీల్లో కొంత స్వేచ్ఛ ఉంటుంది, కొంత సిద్ధాంతాలు ఉంటాయి. ఇవి లిమిటెడ్ కంపెనీ పార్టీలు. ఒక ఆయన పార్టీ పెట్టుకుంటాడు, కొడుకు కూతురు అల్లుడు వాళ్ళకు మంత్రులు ఎమ్మెల్యే ఎంపీలు ఇస్తారు. ఇంకొక ఆయన రేపు పుట్టబోయే బిడ్డ కూడా ఈయన మా నాయకుడు బావి నాయకుడు అని చెప్పుకుంటారు. ఇంకొక ఆయన ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే తమిళనాడులో జయలలిత గారు 10 టికెట్లు రాత్రి రాత్రి మారుస్తుంది. ఇంకొక ఆయన కరుణానిధి గారు, ఆయన కొడుకు స్టాలిన్, ఆయన కొడుకు అలగిరి. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఫైనల్ గా నేను చెప్పబోయేది, ఎప్పుడైతే ఈ రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు లిమిటెడ్ కంపెనీలుగా కుటుంబ పాలన చేస్తారో ఇదే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకి నీతి పద్ధతి సిద్ధాంతాలు విలువలు ఏముండవు. కాబట్టి ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ప్రజలు అర్థం చేసుకోండి, ప్రజలు ప్రాంతీయ పార్టీల పరిధిని అర్థం చేసుకోండి. జాతీయ పార్టీలు అయితే కొంచెం సిద్ధాంతాలు పాటిస్తాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎప్పుడో ఒకటి ప్రాంతీయ పార్టీలు కొలాప్స్ కావడం తప్పదు. గౌతమ్ రెడ్డి గారు, ఏమన్నా అవకాశం ఉందా పార్టీలు ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడని పరిస్థితుందా? ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలకి వ్యతిరేకంగా మాత్రం బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. డబ్బు ఎర్రచూపి పదవులు ఎర్రచూపి వాళ్ళందరినీ లాక్కోవటం అనేటువంటి పదవులకు అమ్ముడుపోయేటువంటి వాళ్ళకు డబ్బులకు అమ్ముడుపోయేటువంటి టికెట్లు ఇచ్చారు. గౌతమ్ రెడ్డి గారు సార్, సార్ ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయ వ్యభిచారానికి తెరల దించండి. రాజకీయ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉండే తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒకే పద్ధతిలో తీసుకురావాలా? ఒకవేళ పార్టీ మారితే రిజైన్ చేయాలనేటువంటి పద్ధతి కనుక వచ్చినప్పుడు రాజకీయ నాయకులు పెద్దల్లో వచ్చినటువంటి మార్పు వస్తేనే మాత్రం ఇది జరిగే పద్ధతి ఉంటుంది. కానీ కాదండి, ఇప్పటికైనా కానీ గ్రహించమని కోరుతున్నామండి. థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ జగన్నాథన్ గారు. ఇవాళ లైవ్ విషయం, మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.